వైట్ అప్డేట్ చూద్దాం. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో టీడీపీ ఫేక్ ప్రచారంపై సిఐడి యాక్షన్ ప్రారంభమైంది. ఈ కేసులో మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసిన సిఐడి చంద్రబాబును A1గా, లోకేష్ను A2గా చేర్చింది. విచారణలో భాగంగా మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు నోటీసులు అందజేసిన సిఐడి సోమవారం చంద్రబాబు, లోకేష్ విచారణకు రావాలని ఆదేశించింది. అయితే కేసు నమోదైనా కూడా బరితెగించిన టీడీపీ ఇప్పటికీ ఐవైఆర్ఎస్ కాల్స్తో దుష్ప్రచారం చేస్తూనే ఉంది. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ చట్టంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న టీడీపీ నేతలపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు A1, నారా లోకేష్ను A2గా చేరుస్తూ మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ, టీడీపీ ఎలక్ట్రానిక్ క్యాంపెయిన్ టీం, ఐవీఆర్ఎస్ కాల్స్ చేయించిన 3 ఓనర్స్, 2 వాయిస్ టెక్నీషియన్స్ తో పాటు ఈ దుష్ప్రచారంతో సంబంధం ఉన్న టీడీపీకి చెందిన టెక్నికల్ ఇతర సిబ్బంది మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చింది సిఐడి. విచారణలో భాగంగా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సిఐడి అధికారులు ఆఫీస్ ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు నోటీసులు అందజేశారు. సోమవారం ఈ కేసు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎస్ కాల్స్తో పాటు వివిధ సభలు, సమావేశాల్లో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఈ చట్టం వల్ల ప్రజల భూములు, ఆస్తులను కాజేసే కుట్ర జరుగుతోందని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కొంతకాలంగా విమర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో దీన్నే ప్రచార అస్త్రంగా మార్చుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నంబర్ల ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకువెళుతున్నారు. వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములు మొత్తం కాజేస్తారని, అందువల్ల జగన్కు కాకుండా టీడీపీకి ఓటు వేయాలంటూ రికార్డు మెసేజ్లు పంపిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా ఇదే విషయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై వైఎస్ఆర్సీపీ బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అసత్య ప్రచారాలకు సంబంధించిన అన్ని ఆధారాలను అందజేసింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐడిని ఆదేశించింది. కేసును త్వరితగతిన విచారించి 15 రోజుల్లో ఒక నివేదిక అందచేయాలని పేర్కొంది. ఇలా ఉంటే ఈసీ ఆదేశాలతో సిఐడి కేసు పెట్టిన పచ్చకుట్రలు ఆగడం లేదు. నారా లోకేష్ మళ్లీ బరితెగించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పదే పదే దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈసీ ఆదేశాలు బేఖాతరు చేస్తూ లోకేష్ గొంతుకుతో ఐవీఆర్ఎస్ కాల్స్ మళ్లీ వచ్చాయి. మంగళగిరిలో టీడీపీ ఆఫీస్కు వెళ్లి నోటీసులు కూడా ఇచ్చినా పచ్చ బ్యాచ్లో మార్పు మాత్రం రాలేదు. కేసు నమోదైన తర్వాత కూడా లోకేష్ వాయిస్తో ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఓటర్ల నెంబర్లకు కాల్స్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎంత ఉపయోగం ఉన్నా కేవలం చంద్రబాబుకు రాజకీయ లబ్ధి కలిగించేందుకు ఈనాడు తప్పుడు రాతలు రాస్తోంది. ఇటీవల ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో ల్యాండ్ టైటిలింగ్ ఎంతో మంచి చట్టమని ప్రత్యేక ఎపిసోడ్ ప్రసారం చేశారు. తద్వారా ఈ చట్టం వల్ల ఉపయోగమే తప్ప నష్టం లేదని రామోజీరావు కూడా పరోక్షంగా ఒప్పుకున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.